నమస్తే, వెల్కమ్ టు ఆర్యా టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, చాలా రోజుల నుంచి మనం దసరా సినిమా గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అంటే టీజర్ రిలీజ్ అయిన వెంటనే సో గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. సో ఎట్లా ఉండవు గారికి ఈ రోజు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు రివ్యూ అంటే? ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగా పే చేసిందమ్మా. పే చేసిందంటే జనాన్ని రంజింప చేసింది. అంటే పర్టికులర్గా మాస్ అపీలింగ్గా ఈ సినిమా ఎలా ఉండాలో అలాగ తీర్చిదిద్దాడు ఆయన శ్రీకాంత్ ఓజల. మాస్కి బాగా లైక్ అవుతుంది. మాసు ఈ సినిమాను బాగా ఇష్టపడ్డారు. మాస్కి ఇష్టమైనటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కీర్తి సురేష్ కూడా ఆవిడ యాక్ట్ చేస్తే ఏదోలా ఉంటుందని భయపడే వాళ్ళు కాస్త ఆవిడలో కొంత ఆడతనం, కొంత ఒక జ్ఞానతనం, ఒక ఆకర్షణ చూసి ఆవిడని కూడా ఆర్టిస్ట్గా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ మహారాణి క్యారెక్టర్ తాలూకు ప్రభావం ఆవిడ మీద చాలా ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. లేకుండా మామూలుగా ఒక హీరోయిన్ హీరోతో చేస్తున్నటువంటి హీరోయిన్కి ఉండవలసినటువంటి లక్షణాలు అన్నీ ఈ సినిమాలో కనిపించాయి. రెండవది, మూడోది సాంగ్స్ చాలా బాగున్నా అనుకున్నారు. సినిమాలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. నాలుగోది ఏంటంటే సుకుమార్ తాలూకు ఆయన డైరెక్షన్లో చేయడం వల్ల చాలా వరకు సినిమా అంటే ఆసక్తికరంగా రసవత్తరంగా సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. సో వెరసి దసరా సినిమా ఆశించిన దానికంటే బాగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా టెక్నికల్ వాల్యూస్కి అంటే టెక్నికల్ వర్క్కి జనాలు ఇంప్రెస్ అయిపోతున్నారు. అంటే టెక్నికల్ వర్క్ అంటే మరి సుకుమార్ తాలూకు అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఆయన. కనుక సుకుమార్లో ఉన్న టాలెంట్ అంతా ఆయనలో ఉంటుంది. టెక్నికల్గా బాగా చేశాడు. అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. తర్వాతేమో మాస్క్ బాగా అపీలింగ్గా ఉంది. మ్యూజిక్ చాలా బాగా ఉంది. సన్నివేశాల చిత్రీకరణ కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా ప్యాకెడ్గా ఉంది. ఇలాగ సినిమా మాత్రం జనరంజకంగా ఉంది. అంటే నేను అనుకుంది ఏంటంటే పుష్పతో కంపేర్ చేసుకోలేము మనం దీన్ని. పుష్ప వేరు. అనుకున్నాము కానీ అది కాదు. దిస్ ఈజ్ డిఫరెంట్ మూవీ విత్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ స్టైల్. అది బాగా చేసింది అమ్మ. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అంటే నాకు ఆవిడలో అది ప్రాబ్లం ఉంది. ఏమిటంటే మహానటి సావిత్రి క్యారెక్టర్ వేసిన తర్వాత ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా సావిత్రియే కనిపించేది. అర్థమైందా? ఆవిడతో మిస్ ఇండియా సినిమా తీశారు ఒకరు, ఒక ప్రొడ్యూసరు. కానీ మిస్ ఇండియాలో సినిమా తీస్తే కీర్తి సురేష్లోను సావిత్రిని చూశారు. అసలు సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. అర్థమైందా? అది లేకుండా అది పోయింది. మళ్ళీ మామూలుగా హీరో పక్కన నటించే హీరోయిన్ ఆ పద్ధతిలో ఉంది. అవునవును అవునవును. ఆ కీర్తి సురేష్ చాలా బాగా అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే నాని చాలా బాగా కోఆపరేట్ చేశాడు. నాని నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఆ డైలాగ్స్ కానీ ఆ పెర్ఫార్మెన్స్ కానీ చెప్తుండేవాడని చెప్పింది. బట్ ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ బట్టి చాలా బాగా వర్కౌట్ అయింది అక్కడ. అది ముఖ్యంగా డెబ్యూ డైరెక్టర్ దీనికి అవును. మాకిడ నాని అనే ఆర్టిస్టు ఆర్టిస్ట్ కంటే ముందు డైరెక్టర్. కనుక తన సినిమా తను ఏ విధంగా
ఉంటే బాగుంటుందో డిస్ప్లే చేసుకోగలడు. ఆ సినిమా ఏంటంటే బాగా ఎలా ఉంటే బాగుంటుందని వర్కౌట్ చేయడంలో నాని సిద్ధహస్తుడు. అందువలన ఓదన శ్రీకాంత్ కూడా ఆయన మన సుకుమార్ తాలూకు వే ఆఫ్ టేకింగు, స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇవన్నీ తెలుసు కనుక సినిమాను ఓవరాల్గా రక్తి కట్టించారు అక్కడ కూడాను. అంటే కొత్త డైరెక్ట్ అని విషయాన్ని మర్చిపోయి ఆ కొత్త డైరెక్టర్ కూడా చాలా బాగా చేసేసరికి జనాలు అంటే థియేటర్ దగ్గర కేరింతలు కొడుతున్నారు అన్నమాట. ఇప్పుడు కాకినాడ థియేటర్ దగ్గర చూసే అందాక ఆ టాకు వాడు చెప్తున్నాడు సినిమా ఎక్కడ కొద్దనం లే అంటే కొత్త వాళ్ళు చేసినట్లేదండి, చాలా ఆరితేరినాళ్ళు చేసినట్టుగా ఉంది, డెఫినెట్గా సినిమా బాగా పోతుందని చెప్తున్నారు. అంటే కొత్తదనం అంటే కొత్త వాడు చేసినట్టుగా కనబడటం లేదు. అంటే ఏమిటి, ఇమెచ్యూర్గా సినిమా లేదు, మెచ్యూర్డ్గా ఉంది అదే చెప్తున్నారు అన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఇది సింగరేణి పార్ట్ ఆఫ్ జోనర్ లో ఉంది కదా, అవును, కొన్ని ప్రాంతాల వారిని ఎంతవరకు ఆకట్టుకుంటుందో, ఆ భాష కావచ్చు, అపియరెన్స్ కావచ్చు అని ఒక డౌట్ ఉండేది. లేదు అందరినీ కూడా సినిమా డెఫినెట్ గా ఆకర్షిస్తుంది, యునానిమస్ గా నో డౌట్ సినిమా చాలా బాగుంది, సినిమా బాగా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంకా మంచి మార్పులు పడ్డాయి, రావణ దహనంతో ఎండ్ అప్ అవుతుంది కదా. అవునవును, ఇది అన్నిటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాని తాలూకు గెటప్, ఆ హెయిర్ స్టైల్, ఇదంతా జనరల్గా ఒక పర్టికులర్ క్యారెక్టర్ కోసం ఆ విధంగా ఆ హెయిర్ స్టైల్ పెంచడం కానీ ఆ హెయిర్ స్టైల్తో ఉండడం కానీ అది చాలా బాగా అంటే చూపురని ఏంటంటే ఆకర్షిస్తుంది అన్నమాట ఆ హెయిర్ స్టైల్. సో కథకు తగ్గట్టుగానే బిజిఎం కూడా సాగింది, సో కథకు తగ్గట్టుగానే ఆ బీట్స్ అన్ని పడ్డాయి, సో ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనే టాక్ ఉంది. అవునవును, అంటే ఓవరాల్గా మ్యూజిషియన్ చాలా వర్క్మెన్షిప్ చూపించాడు, బాగా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.